పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ విషయంలో దాదాపు స్పష్టత వచ్చినట్లే కనిపిస్తోంది. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం చైర్మన్ ఖుష్విందర్ ఓహరా తెలిపారు. పాత డయాఫ్రామ్ వాల్కు మరమ్మతులా లేక కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాలా అన్న చర్చ ఇక అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. కొత్త డయాఫ్రామ్ వాల్ ఏ ప్రదేశంలో నిర్మించాలి, ప్రస్తుత డయాఫ్రామ్ వాల్కు ఎంత దూరంలో కట్టాలి, అసలు ఎలా నిర్మించాలన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని విదేశీ నిపుణులను కోరారు. పోలవరం ప్రాజెక్టులో 4 రోజులు పర్యటించిన విదేశీ నిపుణులు ఇక్కడి సాంకేతిక సవాళ్లు, సమస్యలపై అధ్యయనం చేశారు. నిపుణులు గమనించిన అంశాలపై వారితో చర్చించేందుకు కేంద్ర జలసంఘం చైర్మన్ ఖుష్విందర్ ఓహరా బుధవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్, విదేశీ నిపుణులు చైర్మన్ ఓహ్రాకు అప్పటికే ఒక నివేదిక పంపారు. 4 రోజులుగా ఏమేం పరిశీలించారు, ఏమేం చర్చలు జరిగాయి, వాటి సారాంశం ఏంటనే అంశాల్ని అందులో నివేదించారు. ఆ నివేదిక ఆధారంగానే ఖుష్విందర్ ఓహ్రా సమావేశం నిర్వహించారు. విదేశీ నిపుణులు 4 తమ అభిప్రాయాలు తెలియజేశారు. చూసిన అంశాలు, అభిప్రాయాలు చర్చల ఆధారంగా మాత్రమే తుది నిర్ణయాలకు రాలేమన్నారు. ఉన్న నివేదికల్ని అధ్యయనం చేసేందుకు తగినంత సమయం దొరకలేదని, వాటన్నింటినీ అధ్యయనం చేసి 2 వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇస్తామని ఓహ్రాకు చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణంలో ఎలా ముందుకెళ్లాలో ప్రణాళిక రచించుకోవాలని చైర్మన్ వెల్లడించారు. నిపుణుల నివేదికల్ని ఆధారంగా తీసుకుని ఇప్పటికే అంతర్జాతీయ డిజైన్ నిపుణులు పోలవరంలో పనిచేస్తున్నారు. వారు డిజైన్లు రూపొందిస్తారు, వాటిని విదేశీ నిపుణులకు పంపి ఆమోదం తీసుకోవాలి. ఆ తరువాత కేంద్ర జలసంఘానికి సమర్పించి డిజైన్లకు ఆమోదం తీసుకుని పనులు ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎగువ కాఫర్ డ్యాం లో నిర్మాణ పరంగా ఎలాంటి భద్రతా లోపాలు కనిపించడం లేదని విదేశీ నిపుణులు పేర్కొన్నారు. సిపేజీ విషయంలో ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకు మార్గాలు ఉన్నాయేమో చూస్తామన్నారు. కాని పక్షంలో సిపేజీని ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ నిర్మాణం కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఇది కేవలం తమ ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనని చెప్పారు. ప్రస్తుతం అక్కడ 4 బోరుగుంతలు తవ్వించి తాము చెప్పిన పద్ధతిలో సమాచారం సేకరించాలన్నారు. ప్రస్తుతం 2 బోరుగుంతల సమాచారం మాత్రమే వచ్చింది. మొత్తం 18 బోర్హోల్స్ తవ్వి సమాచారం సేకరించిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందన్నారు. అయితే ఇందుకు సమయం పడుతుందని, ఈలోపు కొంత సమాచారం వచ్చినా తమ అభిప్రాయం తెలియజేస్తామని నిపుణులు వివరించారు. కట్టడం నుంచి మాత్రమే సిపేజీ ఉంటే ఒక రకంగా ఉంటుందని, దిగువన ఉన్న కటాఫ్ నుంచి కూడా సిపేజీ వస్తుంటే మరో తరహాలో ఉంటుందన్నారు. మధ్యంతర నివేదికలో దీనిపై స్పష్టమైన అభిప్రాయం తెలియజేస్తామని నిపుణులు వెల్లడించారు. వైబ్రో కాంపాక్షన్ పరులకు సంబంధించి కొన్ని చోట్ల ఒక స్థాయికి మించి దిగువకు ఇసుకను నింపలేకపోవడం, సాంద్రత పెంచలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అది పర్వాలేదని, కొన్ని మార్పులు సూచిస్తామని చెప్పారు. పోలవరం వద్ద గోదావరిలో బంకమట్టి ఉన్నందున కట్టడాల నిర్మాణంలో స్టోన్ కాలంల నిర్మాణంపై చర్చించారు. బంకమట్టి పరిస్థితులు ఉన్నా నిర్మాణాలు చేపట్టవచ్చని భరోసా ఇచ్చారు. విదేశీ నిపుణుల రాకతో పోలవరంలో ఒక భరోసా, సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు.